చరిత్రలో నిలిచిపోయినా వారు జీవితాంతం ఆదేశించేసి తెలుగు నాటక రంగానికి పునాది వేసి తెలుగు నాటక రంగ వైతాళికులుగా వెలుగొందడం ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం 2006 నుంచి 16 ఏప్రిల్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించి ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం మన రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో లబ్ధ ప్రతిష్ఠులైన కొంతమంది పెద్దలని మనం కందుకూరి విశిష్ట పురస్కారాన్ని ఈ వేదిక మీద అందజేయడం, అలాగే ప్రతి జిల్లాలో ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన నాటక రంగ సంబంధించిన నిష్ణాతులని సన్మానించుకోవడం, ఒక సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనం చేస్తూ ఉన్నాం. నాటకం జీవిత పుస్తకానికి ఒక దర్పణం, సజీవ రూపకల్పన, సర్వకళ సమాహారం అని చెప్తా ఉన్నాం. ప్రాధాన్యత గురించి, ఈ నాటక రంగాన్ని గురించి, నాటక రంగం యొక్క ప్రభావానికి వైశిష్టతకి ఎందరో మహానుభావులు కృషి చేశారు, వారందరినీ మరి స్మరించుకునే రోజు ఈరోజు. కందుకూరి గారి జన్మదినమే కాకుండా ఈరోజు యాదృచ్ఛికంగా ప్రఖ్యాత నటులు తెలుగు నాటక రంగ పితామహులైన బళ్ళారి రాఘవ గారి వర్ధంతి కూడా ఈరోజే ఉండడం, వారిద్దరి మహానుభావులను మనం స్మరించుకుంటూ ఈ నాటక రంగ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కందుకూరి విశిష్ట పురస్కారాన్ని మరి మన రాష్ట్రంలో పెద్దలు 6 లబ్ధ ప్రతిష్ఠులు ఈ పురస్కారాన్ని ఈ సభా వేదిక మీద అందుకోబోతా ఉన్నారు. గౌరవనీయులు జేవి రమణమూర్తి గారు, శ్రీ రొట్టె విశ్వనాథ శాస్త్రి గారు, శ్రీ పి లక్ష్మణరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ ఎస్ఏ బాబారావు గారు, అట్లాగే శ్రీ వై కృష్ణమూర్తి గారు, ఈ 6 నాటక రంగానికి సంబంధించిన నిష్ణాతులను రాష్ట్ర స్థాయిలో ఈరోజు ప్రభుత్వ స్థాయిలో పురస్కారాన్ని అందబోతున్నాను. ఈ సందర్భంగా విచ్చేసిన కళాకారులకి, కళామానికి, వివిధ కళా సంస్థల కళాపరిషత్తుల ప్రతినిధులకి వేదిక మీద మన మధ్య ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న గౌరవనీయులు శ్రీ రమణమూర్తి గారు, సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు, వారి సహకారంతో, అలాగే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ భూమన గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఈరోజు జరపడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కళాకారుల నుంచి కానీ లేకపోతే కళా పరిషత్ నుంచి కానీ సూచనలు సలహాలు వస్తూ ఉన్నాయో ప్రతి సంవత్సరం వాటికి అనుగుణంగా నంది నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోనే కాకుండా వివిధ జిల్లా కేంద్రాల్లో, ఆయా జిల్లా కేంద్రాల్లో నంది నాటకోత్సవాలు నిర్వహించడమే కాకుండా ఆ జిల్లా కేంద్రంలో ఒక మంచి ఆడిటోరియంని జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా మౌలికమైన సదుపాయాలు కలిగజేసే ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం చెప్తా ఉన్నాం. మీ సూచనలకు అనుగుణంగా ఆ నంది అవార్డుల కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఏవో కొన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది, స్పందిస్తూనే ఉంది. ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులు కానీ కళా సంస్థలు కానీ ఏదైతే సలహాలు
సూచనలు ఇస్తా ఉన్నారు వాటి కారణంగా మరిన్ని కార్యక్రమాలను తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వపరంగా చేపడతామని నేను తెలియజేస్తూ మరి ఈ నంది నాటకోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం మనం చాలా వరకు పారితోషికాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నాం ప్రోత్సహించడానికి అట్లాగే గత రెండు సంవత్సరాలుగా బాలల నాటకాన్ని ఒక కేటగిరీగా పద నాటకాలు సాంఘిక నాటకాలు సాంఘిక నాటకాలు ఈ మూడింటికి అదనంగా నాలుగవ కేటగిరీగా బాలల నాటకాలను కూడా గత రెండు సంవత్సరాలుగా మనం మొదలెట్టి చాలా మంచి స్పందనతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో నాటకాన్ని మనం రక్షించుకోవాలంటే పరీక్షించుకోవాలంటే తప్పకుండా పాఠశాలల్లో చదివే చిన్నారులకి విద్యార్థులకి ఈ నాటక కళ యొక్క ఎక్స్పోజర్ చాలా అవసరం ఆ స్థాయి నుంచే మనం పిల్లలు కనుక శ్రద్ధ కలిగించినట్లయితే వారు పెద్దవారే మన నాటక రంగ భవిష్యత్తుకు మరింత కంకణం కట్టుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశాభావం ఈ నంది నాటకోత్సవాల భాగంగా సురభి సమాజాల వారికి కూడా ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకవైపు ప్రభుత్వం మరోవైపు కళా సమాజాలు కృషి చేస్తున్నా మనకి ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక మంచి నాటకశాల లేకపోతే ఆడిటోరియం ఉండాలని మండల కేంద్రాల్లో కూడా 6000 రంగస్థలాలని ప్రతి మండల కేంద్రాల్లో అభివృద్ధి చేయాలని మరి చాలా మంది కళాకారులు ఆశిస్తూ ఉన్నారు మనకి స్థానిక సంస్థలు కూడా ఎంతో చురుకుగా రాష్ట్రంలో ఉన్నాయి ఎన్నో సూచనల్ని పెద్దలు ఇస్తూ ఉన్నారు వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా స్పందించి మరిన్ని కార్యక్రమాలు మీ ముందు ఉంచుతామని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారులకి కళామాలకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.